అన్ని గుణాలు ఉన్నట్టు దయ్యా ఈయన ఎలా చెప్పారు, మీరు ఇదంతా పక్కన పెట్టేస్తే మీరు యాక్చువల్గా సమాజం చేసే ఆ పనులు ఈ పనులు ఉంటాయిగా. సో ఇట్ యాక్చువల్లీ చాలామంది చేస్తున్నారు యాక్చువల్గా. మీరు ఇట్లా వీళ్ళందరూ తీసుకుని మీ చుట్టాపలందరూ తీసుకుని మీకు వచ్చిన అమౌంట్ ఏదో వాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం ఇలాంటితో పాటు ఇప్పుడు హర్షసాయి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? హర్షసాయి. హర్షసాయి వైజాగ్ కురడా? వైజాగ్ విజయవాడలో. ఎక్కడ? అవునవును, నాకు వైజాగ్ సత్య గారు చెప్పాడులే. సో ఆయన కొంచెం ఇంకా మంచిగా చేస్తున్నాడుగా, అంటే ఎక్కువ మంది రీచ్ అవుతుందిగా ఆయన ద్వారా. ఏమన్నా ఆయన కొంచెం గొప్పగా కనిపిస్తున్నాడు కాబట్టి అందరికీ ఆయన ద్వారా మీరు కూడా ఏమైనా సహాయం చేస్తే ఇంకా కొంతమంది ప్రజలకు బాగా హెల్ప్ అయ్యింది. గొప్పగా కనబడుతున్నాడా? అదే సరిపడు జనాలకి. మరి ఏది అంటే నాకు మరి ఆయన ఎంత అందిస్తున్నాడు? పెట్రోల్ ఇచ్చే ఫ్రీగా పెట్రోల్, మాకు అక్కడ పెట్రోల్ అయిపోతే బాటిల్ పెట్రోల్ కొనుక్కోడానికి మాకు కొనిగిపోతున్నాం. ఆయన ఫ్రీగా పెట్రోల్ పెట్టాడు, పెట్రోల్ బంక్ పెట్టాడు, టీవీ ఇస్తున్నాడు, ఫ్రిడ్జ్ ఇస్తున్నాడు. ఏంటి చాలా ఉండి ఏంటి ఇప్పుడు ఒకటి డబ్బులు ఎత్తికి సంచేసి ఇచ్చేస్తున్నాడు బార్బర్కే ఇస్తున్నాడా అని అని మావు మాకు తెలిసింది. నాకు తెలిసి నాకు వీడు వైజాగ్ సత్యగాడు ఒకరోజు నేను వినాయక చవితికి వెళ్ళాను. నేను వైజాగ్కి వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడు. అప్పుడు ఫేస్బుక్ స్టారు వాళ్ళ భార్య గారు కూడా వచ్చిన్నారు. ఎవడు అక్కరోడు పేరండి? హర్షసాయి. హర్షసాయి 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 రాకేష్ మాస్టర్ ఇట్లా ఇట్లా అంటే అపాయింట్మెంట్ ఇస్తున్నాడని అన్నారు. నాకు తెలియదు అది. ఓకే, నాకు అపాయింట్మెంట్ ఇస్తాడంట. అది నాకు ఈడెవడు ఫేస్బుక్ స్టారు వాళ్ళ భార్య చెప్పారు. గురువు గారు ఇట్లా మీకు ఏదో అపాయింట్మెంట్ ఆయన ఇస్తాడు వాడేవుడు అన్న. ఆడేవుడు నాకు ఇవ్వడానికి? అసలు ఎవడాడు అన్న? ఇది ఇది నాకు వీడియోలు చూపించు. ఆ ఊరి అమ్మ గుడిసుల్లో ఫ్రిడ్జులు పెడుతున్నాడు, ల్యాప్టాప్లు ఇస్తున్నాడు, ఏసీ ఇస్తున్నాడు. మీ కలయిక ఏర్పడడానికి స్టార్ట్ అయింది వైజాగ్ సత్య. వాడు వారు కాన్ఫిడెన్స్తో ఇట్లా నన్ను డాడీ అని పిలుస్తాడు, కలుపుదామని. వాడేవుడు రా అన్న, వాడు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి? వాడిని రమ్మను, నేను బీచ్లో కూర్చుంటాను రమ్మను అన్న. ఆర్కే బీచ్ ఎక్కడో కూర్చుంటాను, నాకు నచ్చిన చోట బిచ్చగాలి పక్కన కూర్చుంటా. అట్ట కాదు, అతను ఏదో స్టార్ హోటల్ అంట వైజాగ్లో, అక్కడే ఇస్తాడంట అపాయింట్మెంట్. వరిని అమ్మ స్టార్ హోటల్ అపాయింట్మెంట్ ఇచ్చాడు, అసలు ఈడు ఏం పని చేస్తాడో నాకు తెలియదు. ఆ కుర్రోడు వాడు నాకు చిన్న పిల్లోడే, బిడ్డలా అంటాడు. రే బాబు ఏమనుకో, గురయ్య నా వయసు ఉండదు, నీ వయసు ఉంటుందేమో. ఇప్పుడు అర్థం చెప్పండి జనాలకు, నువ్వు ఎందుకు కొడుతున్నావు అని అడుగు. ఎందుకు కొడుతున్నారో అందుకే అర్థం చెప్పమంటున్నా. నీకు ఇంకే పాలన తీసుకురావాల్సి వస్తుంది. ఆయన అయితే ఇట్లా గుద్దుతాడు, ఆయన అన్నగారు భలే కొడతాడు ఆయన. ఏం లేదు, రాత్రి నాకు ఈ దిండు కింద చేయి పెట్టా, అమ్మ చెయ్యంత పట్టేసి ఇంత అయిపోయింది. ఇప్పుడు మైక్ టెస్ట్ గుద్దాడు చూడు, గుద్దాలనిపిస్తుంది నాకు ఒక్కొక్కడిని. ఉన్నట్టుండి ఈ చేయి పెట్టా, ఇది కూడా వాపు వచ్చేసింది. ఇంత లావు అయింది చూడు ఎట్టుంది కండలు, పట్టు చూడు పెంచారు పట్టు. ఇప్పుడు నాకు దోల దోలగా ఉంది, దురద వస్తుంది కొట్టడానికి. ఎవడు ఇంకొకడు అన్నాడంట, బాబు అది బాధ చెయ్యేమో చూపు డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేసుకో అనేసి. అంటే రాత్రి రాత్రి కండలు వచ్చేస్తాయా? ఏయ్ ఎలా నీ అమ్మ ఎలానే చిత్తకార్తి కుక్కలరా పడి పక్కన చేసుకోనమ్మా. సో అట్లాగే నాకు తెలిసి కట్టలు కట్టలు ఇస్తున్నారంటే అది వైట్ మనీ బ్లాక్ మనీ ఆ అబ్బాయి నేను అనట్లేదు అని గవర్నమెంట్ కూడా లుక్ వేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేనున్నాను, నాకు 5000 ఇచ్చారు, 5000 2500 ఏ బిచ్చగాలకో ఏ అనాథాశ్రమకో ఏదో వెళ్తానుందో చెట్టు కింద కూర్చుంటా. నేనైతే స్టార్ హోటల్లో కూర్చునే స్తోమత నాకు లేదు, నా దగ్గర డబ్బులు లేవు. మరి ఆ బిడ్డకి అట్లా చేస్తానంటే వెనకేమన్నా ఎవరన్నా ఇప్పుడు కొన్ని ఆశ్రమాలు ఉంటాయి అనాథాశ్రమంలో బ్లాక్ మనీ వైట్ మనీ చేస్తారని కూడా విన్నా నేను సినిమాల్లో. ఇట్లా ఈ అబ్బాయిని ఏమన్నా ఫ్రాడ్ చేపిస్తున్నారేమో, పాప మా అబ్బాయి కూడా జాగ్రత్త పడితే మంచిది కదా అని నా ఉద్దేశం. మరి ఏమో నన్ను కలవాలంటే ఇదో బొందలగడ్డ ఏడే ఏడే శ్మశానం ఉంది, ఈ చెట్టు ఉంది, వెనకాల పుట్టలు ఉన్నాయి, పాములు తిరుగుతూ ఉంటాయి, ఇదో కుక్కలు ఉన్నాయి, అవి చిత్తకారుతి కనుక దాని పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. అందువల్ల ప్రకృతికి సంబంధించిన వాడే రాకేష్ మాస్టర్. వికృతంగా నేను ఏ అపార్ట్మెంట్లో ఎక్కడో దాగి ఏ స్టార్ హోటల్లో ఉన్నానంటే అది వికృతి పరమైనదే అని నేను అనుకుంటున్నాను. ఆ అబ్బాయి ఎవరో నాకు నిజంగా ఇంతవరకు ఆ అబ్బాయిని కలిసింది లేదు. ఆ అబ్బాయి చేసే యొక్క సేవా కార్యక్రమాలను నేను గౌరవిస్తాను. నేనా? లేదు, అసలు వాడికి నేను ఇప్పుడు ఆ కుర్రోడు నాకు అపాయింట్మెంట్ ఏమిటి?
నేనేమన్నా అడిగానా సత్యానే? నేను అన్నాను రే నిన్నేమన్నా అడిగానా? వాడు ఉన్నాడు పక్కన, ఎవడు ఫేస్బుక్ స్టారు వాళ్ళ భార్య గారు, నిన్ను ఏమన్నా అడిగానా? ఆ లేదు లేదు, మీ ఇద్దరిని కలుపు ఆడవుడు నన్ను కలవ అసలు నేను కాదు, నేను కలిస్తే కదరా, ఐ డోంట్ కేర్. ఎవడో ఎవడైనా అవ్వచ్చు, నాకన్నా వయసులో చిన్నవాడు అవ్వచ్చు, పెద్దవాడు అవ్వచ్చు, సంస్కారం. నేను కలవను, కలవమని కల్పించమని నేను అడిగితే అప్పుడు నా తప్పు. కల్పించమని నేను అడగకముందే ఇట్లా రాకేష్ మాస్టర్ మిమ్మల్ని కలుస్తారంట ఇదంటే స్టార్ హోటల్లో ఉంటాను నేను, అక్కడికి రమ్మన్నా అపాయింట్మెంట్ ఇస్తాను. అక్కడ సుర్రమనింది, లక్ష్మీ బాంబు వెలిగించినట్టుంది నాకు. అంటే మీకు అతను మ్యాచ్ అవ్వక మీరు వెళ్ళలేదు ఇప్పుడు, ఎందుకంటే మీ చుట్టాపులు ఎలా వస్తున్నారు ఇప్పుడు, మీరు చేసే కార్యక్రమం పాల్గొన్న చుట్టాపులు కాదు కానీ నీ చుట్టూ ఉన్నవారని చెప్పు, స్పష్టంగా చెప్పు. చుట్టాపుల చిట్టాపులు అంటే మళ్ళీ చిట్టాకులన్నీ వస్తాయి. అయ్యో చిట్టాకులు ఎక్కడికో వెళ్తుంది. అవును ఎక్కడికో వెళ్తుంది. అసలు ఆ అబ్బాయి నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి? అసలు ఎవడాడు ఇప్పుడు ఎవడు? నేను నా స్థాయిలో నేను బ్రతుకుతున్నాను. నా అపాయింట్మెంట్ కాదు, బిచ్చగాల అపాయింట్మెంట్ తీసుకొని నేను వెళ్తా వాళ్ళ దగ్గరికి కావాలంటే. ఇట్లాంటి స్టార్ హోటల్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, నాకు నచ్చదు. అది మీకు తెలిసి మళ్ళా నన్ను కదిలిస్తున్నారు బాబు. అంటే మరి అక్కడ మరి ఎన్ని మంత్రాలు జరిగింది అన్న విషయం మరి తెలవాలి కదా సార్. మరి మంత్రాలు జరిగిందేం పాపం, వాడు వైజాగ్ సచ్చక్ అట్లా వాడేదో విసిరాడు ఒక బంతి, నేను ఎగిస్తాను ఆ బంతిని, నేను వెళ్ళను అట్ట అట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కనుక ఆ అబ్బాయి చేసే మంచి కార్యక్రమాలు అయితే నేను ఎంకరేజ్ చేస్తాను, ఒకవేళ బ్యాడ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంకరేజ్ చేసి తీసుకెళ్తారు కోర్టు. అదే ఇప్పుడు మేము అడగడం కాదు అవకాశం వస్తే నేను కలిసేదేం లేదు. నేను కలిసి బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే వాళ్ళు ఎవరైనా దుర్మార్గులే. అది ఈ అబ్బాయి నేను అనట్లేదు, ఈ అబ్బాయి ఇంత పంచుతున్నాడని మీరు అన్నారు కనుక ఒకవేళ అటు కూడా చూడండి ఆలోచించండి అంటాను. అలాగే గురూజీ, ఇప్పుడు ఆ వైట్ మనీ వైట్ చేసుకుని బ్లాక్ చేసుకుని ఏది చేసుకుంటే మనకెందుకు, ఆయన 10 మందికి హెల్ప్ చేస్తున్నాడు అట్టా, మీరు కలిసారనుకో మాలా. నాకు అవసరం లేదా, నా హెల్ప్ వేరు ఆ అబ్బాయి హెల్ప్. ఆ అబ్బాయి అంతా ఐ టెక్నాలజీలో వెళ్తున్నాడు, నేను భూమాత మట్టిని నమ్ముకున్నాడిని. సో నేను భిక్షగాలు ఎవరైతే తిండి తిప్పలు లేని వాళ్ళు, మెడిసిన్ లేని వారు, ఆపరేషన్ కావాలంటే వాళ్ళకి అవన్నీ నేను చేయిస్తాను. పక్షవాతం వచ్చిన వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తాను. అంతే, అంతకుమించి నేను వాళ్ళకి ఫ్రిడ్జులు కొనిడాలు, ల్యాప్టాప్లు కొనిడాలు అవి కాదు, చదువుకున్న బిడ్డలు కొనిమంటారు. ఇప్పుడు మా బాధ ఏంటంటే మీరు మాకు కనిపిస్తుంది మీరు చేసే పనులు, ఒక అనాథ సమయం కానీ ఒక అనాథాలు చేసే పని కానీ మందులు ఇచ్చడం కానీ మీరు మాకు గొప్పగా కనిపిస్తున్నారు, బట్ జనాలకి గొప్పగా హర్ష కనిపిస్తున్నారు. ఏది కొన్ని సోకులతో ఏదైతే చేస్తున్నాడో ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లో వాళ్ళందరూ గొప్పగా అనిపిస్తున్నారు. మాకు తెలిసి మీరు గొప్ప అనుకుంటున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల్లో ఆయన చేసేది కరెక్ట్ అంటారు, మీరు చేసేది కరెక్ట్ అంటారు? నాకు నాది కరెక్ట్, ఆ అబ్బాయికి ఆ అబ్బాయిది కరెక్ట్. అది వెయిట్ అండ్ సీ, వేచి చూస్తే ఏదైనా సరే. ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? రాకేష్ మాస్టర్ దగ్గరికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? రాకేష్ మాస్టర్ ఎట్లా సంపాదించాడు? ఇంటర్వ్యూ ఇస్తాడు, 5,000 తీసుకుంటాడు అరగంటకి. నాకు వచ్చిన షూటింగ్ డబ్బులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నేను ఆ డబ్బులతోనే 50% అనాథలు చేస్తాను. ఆ అబ్బాయి ఎలా చేస్తున్నాడు? ఆ అబ్బాయితో ఇంటర్వ్యూ తీసుకోండి మీరు.